పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2021వ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. అంటే జనవరి 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు ఉన్నటువంటి వార్షిక ఫలం కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే కర్కాటక రాశికి 11వ స్థానంలో అంటే లాభస్థానంలో రాహువు, పంచమ స్థానంలో కేతువు. రెండు ప్రధానమైనటువంటి గ్రహాలు రాహుకేతువులు. ఈ రెండు గ్రహాలు కూడా కర్కాటక రాశికి లాభస్థానంలో అంటే 11వ స్థానంలోనూ మరియు 5వ స్థానంలోనూ సంచరిస్తున్నటువంటి కారణం చేత రాహుకేతువుల వలన సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు ఇక్కడ కర్కాటక రాశి వారికి లభించనున్నాయి. అంటే 11వ తేదీలో 11వ స్థానంలో రాహు యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత ఆర్థికపరమైనటువంటి విషయాలలో బ్రహ్మాండంగా ఉంటుంది. రావలసినటువంటి ధనమంతా కూడా సకాలంలో చేతికి అందుతూ ఉంటుంది. అభివృద్ధి గతంలో కన్నా కూడా ఇంకా ఎక్కువగా ఉంటుంది. చేసేటటువంటి పనులలో చాలా చక్కటి అనుకూలత లభిస్తూ ఉంటుంది. కొత్త కొత్త కార్యక్రమాలు చేపట్టడానికి అనుకూలంగా ఉంటుంది. దాంతోపాటు వ్యాపార సంబంధమైనటువంటి విషయాలలో విశేషమైనటువంటి అనుకూలత కలుగుతుంది. పంచమ స్థానంలో సంచరించేటటువంటి కేతువు యొక్క ప్రభావం కారణం చేత చక్కటి సంతాన వృద్ధి కలుగుతున్నది. సంతానపరమైనటువంటి విషయాలలో శుభ ఫలితాలు వింటూ ఉంటారు. ఆరోగ్యపరమైన విషయాలలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే రాహుకేతువుల పరంగా కనుక చూసినట్లయితే కర్కాటక రాశి వారికి బ్రహ్మాండంగా ఉంది. కానీ కర్కాటక రాశికి పూర్వార్థంలో గురుడు సప్తమ స్థానంలో ఉంటాడు, ఉత్తరార్థంలో అష్టమ స్థానంలో ఉంటాడు. ఎప్పుడైతే గురుడు అష్టమ స్థానంలోకి వెళ్తాడో అప్పుడు కర్కాటక రాశి వారు ప్రధానంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఉన్నటువంటి రాశులన్నింటిలో కన్నా కూడా కర్కాటక రాశి వారి కొద్దిగా ఎక్కువగా బాగుంది. అయినప్పటికీ కూడా ప్రధానంగా కర్కాటక రాశి వారు ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క ప్రభావం ఆరోగ్యం మీద తీవ్రంగా పడుతుంది. అదేవిధంగా మనకు ఎంతైతే ధనం వస్తున్నదో దానికి మించినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉంటారు. నెలకు 1 లక్ష రూపాయలు కనుక సంపాదిస్తూ ఉంటే మనకు నెలకు 1 లక్ష రూపాయలు ఇస్తున్నది కదా అని 1 కోటి రూపాయలకు తగ్గ విధంగా కనుక ప్లాన్ చేసుకుంటే చాలా ఎక్కువగా ఇబ్బందులు పడవలసి వస్తుంది. కాబట్టి కర్కాటక రాశి వారు కొద్దిగా ఉన్నంతలోనే ఆనందాన్ని పొందటానికి ప్రయత్నించాలి తప్ప అత్యాశకు పోకూడదు. ఎప్పుడైతే ఎవరైతే అత్యాశకు వెళతారో తద్వారా మొదటికే మోసం వస్తుంది, తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మరి కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులను కనుక తీసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగస్తులకు కనుక అంటే ఏ రంగంలో ఉన్నటువంటి వారికైనా సరే ప్రభుత్వ ఉద్యోగస్తులకు చాలా చక్కటి అనుకూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. కోరుకున్నటువంటి విధంగా కోరుకున్నటువంటి స్థానానికి ప్రమోషన్స్తో కూడినటువంటి విధంగా వెళ్ళవచ్చు. ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి మాత్రము స్వల్పమైనటువంటి ఒత్తిడి యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది. ప్రధానంగా కనుక తీసుకుంటే సెప్టెంబర్ వరకు ఒక రకంగా ఉన్నప్పటికీ సెప్టెంబర్ తర్వాత పరిస్థితి యొక్క తీవ్రత కొంచెం ఎక్కువగా మారుతుంది, అంటే నెగిటివ్గా మారుతుంది. కనుక సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు ఇంకా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా 11వ స్థానంలో రాహువు యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు, కొత్త కొత్తవి సాధించడం కోసం కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. కొన్ని రకాలైనటువంటి ఆనందాన్ని అద్భుతాన్ని కలిగించేటటువంటి విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే బంధువులలో మీ యొక్క పేరు ప్రఖ్యాతులు కొద్దిగా పెరుగుతాయి. అంటే బంధువుల నుంచి చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులు కనుక తీసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి ఈ మాసంలో అన్ని రంగాల వారికి బాగున్నప్పటికీ విద్యార్థులు మాత్రము కొద్దిగా గతంలో కన్నా కూడా ఎక్కువగా కష్టపడాలి. శ్రమ ఏవ జయతే అనే దానికి కర్కాటక రాశి వారిలో ఉండే విద్యార్థులు ముఖ్యంగా పాటించాలి. అంటే ఎవరైతే శ్రమ చేస్తారో వారు మాత్రమే గొప్ప విజయాన్ని సాధిస్తూ ఉంటారు.
గృహంలో శుభకార్యాలు చేయటం కోసం చక్కగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇందుకోసం విపరీతంగా డబ్బు కూడా ఖర్చు పెడుతూ ఉంటారు. డబ్బు ఖర్చు పెట్టేటటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుకున్నటువంటి విధంగా ఆదాయ వృద్ధి అయితే జరుగుతూ ఉంది. ఆదాయంలో ఎక్కడా ఎలాంటి లోటు అనేటటువంటిది అయితే మాత్రము కనపడదు. అయితే ఆదాయం వస్తున్నది కదా అని సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో ఖర్చుల యొక్క తీవ్రత పెరిగిపోతూ ఉంటుంది. ఖర్చులను అదుపు చేసుకోవలసినటువంటి బాధ్యత కర్కాటక రాశి వారు ప్రధానంగా తీసుకోవాలి. వ్యాపారస్తులను కనుక తీసుకున్నట్లయితే వ్యాపారస్తులు విరివిగా వ్యాపారాన్ని పెంచడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ముఖ్యంగా కనుక చెప్పాలంటే కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు భూముల మీద కనుక పెట్టుబడి పెట్టినట్లయితే తద్వారా అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే కర్కాటక రాశికి దశమ స్థానాధిపతి కుజుడు. ఈ రాబోయేటటువంటి సంవత్సరంలో భూములకు విపరీతమైనటువంటి గిరాకీ పెరుగుతుంది, విపరీతమైనటువంటి డిమాండ్ కూడా పెరుగుతుంది. కాబట్టి భూ సంబంధమైనటువంటి వాటిలో పెట్టుబడులు పెట్టినట్లయితే తద్వారా అద్భుతమైనటువంటి లాభాన్ని కూడా పొందుతూ ఉంటారు. వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ చేసేటప్పుడు మీకు ఉన్నంతలో మాత్రమే, అంటే మీ దగ్గర ఎంతైతే పెట్టుబడి ఉందో దానితో మాత్రమే వ్యాపార విస్తరణ చేయాలి తప్ప కొత్తగా రుణాలు చేసేటటువంటి వాటికి, అంటే రుణాలు చేయకుండా ఉండడం అనేటటువంటి చాలా మంచిది. ప్రధానంగా కనుక తీసుకుంటే ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి సంవత్సరం అని చెప్పచ్చు. చక్కటి ప్రజాదరణ కలుగుతుంది, ప్రజాభిమానము పెరుగుతుంది. ఇంకా చెప్పాలంటే అన్ని రకాలైనటువంటి విషయాలు అద్భుతమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా సినీ రంగంలో ఉన్నటువంటి వారికి, కళారంగంలో ఉన్నటువంటి వారికి, నటీనటులకు ఈ సంవత్సరం మీకు ఊహించినటువంటి దానికన్నా కూడా ఎక్కువగా అవకాశాలు అనేవి కలుగుతూ ఉంటాయి. మొత్తం మీద కనుక తీసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితం కలుగుతూ ఉంది. మరి కర్కాటక రాశి వారు ఎవరిని ఆరాధన చేయాలి, ఏ దేవుణ్ణి ఆరాధన చేస్తే వీరికి చక్కగా అనుకూలంగా ఉంటుందంటే, కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని కనుక ఆరాధన చేసినట్లయితే తద్వారా చక్కటి ఉద్యోగ అభివృద్ధి కలుగుతూ ఉంటుంది, వ్యాపార వృత్తి కలుగుతూ ఉంటుంది. దానితో పాటు దుర్గాదేవిని ఆరాధన చేయటం కూడా సర్వదా శ్రేయస్కరం. ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలమైనటువంటి సంఖ్య లక్కీ నెంబర్ 2 అని చెప్పవచ్చు. ఆర్థిక పరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు వహించండి. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోండి. ఇక ఈ సంవత్సరం ఎవరైతే విదేశాల కోసం ప్రయత్నిస్తుంటారో, విదేశాలకు వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, అక్కడ ఉద్యోగాలు చేయడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు అటువంటి వారికి ఈ సంవత్సరం మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా తప్పక శీఘ్రంగా ఫలిస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య స్వల్పమైనటువంటి అభిప్రాయ భేదాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఇక్కడ ఈగో ఫీలింగ్స్ని పక్కన కనుక పెట్టినట్లయితే చక్కగా కుటుంబంలో సంతోషం వెలివిరుస్తుంది. ఎప్పుడైతే ఈగో ఫీలింగ్స్తో కనుక ముందుకు వెళుతూ ఉంటారో తద్వారా ఎక్కువగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇవి కర్కాటక రాశికి సంబంధించినటువంటి 2021వ సంవత్సరం వార్షిక ఫలాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.